చైనాలో కరోనా విలయం సృష్టిస్తుండగా బ్రెజిల్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలను కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలతో లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్, చెప్పండి, కోవిడ్ కంట్రోల్ కోసం కేంద్రం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది? చైనాలో కోవిడ్ విలయతాండవం చేస్తుంది. మొత్తం లక్షల సంఖ్యలో అక్కడ కోవిడ్ పాజిటివ్ బాధితులు ఉన్నారు. అట్లనే భారతదేశంలో కూడా కోవిడ్ వ్యాధిగ్రస్తులు, కోవిడ్ వైరస్ గ్రస్తుల సంఖ్య పెరుగుతుందన్న టెన్షన్ మొదలైంది. దాంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అటు అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. వెంటనే రాష్ట్రాలలో ఉన్న అన్ని ఆసుపత్రులలో ఒకసారి మాత్రలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనిపైన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా తట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు. అన్ని రాష్ట్రాలలో ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు కావచ్చు, అట్లనే వైద్య పరికరాలన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మన్సుఖ్ మాండవ్య కూడా స్వయంగా పాల్గొనున్నారు. అట్లనే దేశవ్యాప్తంగా తో పాటు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు మాద్రిలకు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ కోటిలో ఉన్న కోవిడ్ ఆసుపత్రిలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆక్సిజన్ నిల్వలన్నీ కూడా తగినట్టు ఉన్నాయంటూ ఇప్పటికే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గడల శ్రీనివాసరావు కూడా ప్రకటించారు. తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. ఇప్పటికే అటు భారతదేశంలో కొత్తగా 4 BF7 కేసుల్ని గుర్తించారు. మొన్న దలైలామా సభలో పాల్గొన్న 4 విదేశీయులకు కూడా BF7 వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినట్లుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్ లో పెట్టారు. ఇక హైదరాబాద్ లో కూడా ఇటీవల కేసుల సంఖ్య కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. గడిచిన వారం రోజుల్లో 27కు పైగా కేసులు నమోదవడంతో ఇటు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. మొత్తంగా విదేశాల నుంచి వస్తున్న వాళ్ళకి ఎయిర్పోర్ట్లలోనే చెక్ చేయడంతో పాటు ఇక్కడ ఆసుపత్రుల్లో కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే తగినన్ని ఆక్సిజన్ నిల్వలతో పాటు అటు వెంటిలేటర్లు అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. టిమ్స్ ఆసుపత్రిలో, గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిలో కూడా బెడ్స్ అన్నింటిని కూడా ఖాళీ పెట్టారు. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా కూడా ఎవరు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన లేదు. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. వైద్య చికిత్సకు కూడా తగినంత మంది సిబ్బంది ఉండడంతో పాటు అన్ని మందులు కూడా ఉన్నాయంటూ అధికారులు భరోసా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.